ఓకే విషయం ఏంటంటే మనం ఎక్కడ ఉన్నామంటే పర్వతాపూర్ మేడిపల్లి నారపల్లి మధ్యలో ఇక్కడ సాయి ఐశ్వర్య రెసిడెన్సీ ఇది ఒక స్క్రాప్ బిజినెస్ బీర్ బాటిల్స్ పాత న్యూస్ పేపర్స్ పెట్టి అమ్ముతున్నారు వీళ్ళు సో దీని వెనకాల మనకు వెస్ట్ ఫేసింగ్ 407 యార్డ్స్ ఉంది సో వర్షాకాలం ఎందుకు పాముల పుట్రలు వస్తాయని ఓతలేను సో 2-3 ఇయర్స్ ఇండ్లు వస్తాయి ఆల్రెడీ ఇక్కడ ఇండ్లు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి గిట్ట చెప్దాంలే అన్నట్టు వచ్చిన సో పెద్ద పెద్ద కార్లు తిరుగుతున్నాయి చుట్టూ సరౌండింగ్స్ చూసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఫుట్పాత్ మీదకి పోయి అబ్బో ఇక్కడ బీఎండబ్ల్యూ కూడా తిరుగుతుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏరియా స్కోప్ ఉందని ఓకే కొత్త క్విడ్ రిజిస్ట్రేషన్ కూడా కాలేదు సో క్రిస్ప్గా చెప్పేస్తా వరంగల్ హైవే నుంచి 1.5 కిలోమీటర్ ఉందండి ఇది మన కార్యసిద్ధి వినాయకుని టెంపుల్ ఉంది మన నందనవనం పార్క్ వెనకల వైపు ఇంతకుముందు ఒకసారి మనం ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ డీల్ చేసినాం 407 యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ 30 ఫీట్ రోడ్కు ఉందన్నమాట ఇది 80 ఫీట్ రోడ్కి 0.5 కిలోమీటర్ రేడియస్ ఉంది దగ్గరలోనే రాచకొండ పోలీస్ కమిషనరేట్ కూడా అవుతుంది టైటిల్ క్లియర్ సాయేశ్వర్య లేఅవుట్ అంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయని అనుకున్నారు ఏం లేవు మనకి ఇది స్పెషాలిటీ ఏంటంటే ఎల్ఆర్ఎస్ కట్టినరు వీళ్ళు ఉప్పల్లోనే ఉంటారు ఓనర్స్ గౌడ్స్ మంచి పేరు మోసిన ఫ్యామిలీ వాళ్ళు బేసిక్గా సో మనకు టైటిల్ అయితే క్లియర్ ఉంది 22,000 పర్ యార్డ్ చెప్తుంది ఇక్కడ బేసిక్గా ఇక్కడ సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకున్నా రియల్ ఎస్టేట్ వాళ్ళతోటి 23-24 కూడా కోట్ చేస్తున్నారు సో వీళ్ళు కూర్చుంటే నెగోషియేట్ చేసుకొని బెస్ట్ ప్రైస్ సెట్ చేయొచ్చు ఎండ కొడుతుంది కొంచెం నీళ్ళ కోత ఇంకా ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే వరంగల్ హైవే 1.5 కిలోమీటర్ నారపల్లి అండ్ మేడిపల్లి మధ్యలో రాచకొండ పోలీస్ కమిషనరేట్కి దగ్గరలో మొత్తం 407 యార్డ్స్ ఎల్ఆర్ఎస్ స్పీడ్ బెస్ట్ ఫేసింగ్ 22,000 పర్ యార్డ్ సో ఈ నారపల్లి మేడిపల్లి అండ్ చెంగిచెర్ల బోడుపల్లి ఏం ప్లాట్స్ సేల్కున్నా కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా నాకు చెప్పండి మనము ఇంకా వీడియోకి కొన్ని రోజులు రాను మళ్ళీ 1-10 డేస్ దాకా రెస్ట్ తీసుకుంటా మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ గురు